మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వసృష్టికర్త మా పరలోకు తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిస్థితి కొందన ప్రభువా, దేవుని బలియంత నుండి నీ మాటలు ఎవరించుకుంటానంటే నన్ను ముట్టండి, నా ఆలస్యం ముట్టండి, నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ మాటగా రానుమని ప్రభువా. అలాగే నీ పరిశుద్ధాత్మ సహాయం కూడా నాకు దయచేసి ప్రభువా, మీరే ఉండి మాట్లాడమని ప్రభువా. నేను ఒక్క ఆత్మను రక్షించబడ్డానికని మీరే సహాయం చేయమని మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ప్రియులారా, దయచేసి బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం ఆలోచించేద్దామండి. ప్రేమన్న సహోదర సహోదరా, ఈరోజు మరి దేవుని కృపను బట్టి ఇంతవరకు మనం బ్రతుకున్నామంటే చాలా గొప్ప విషయం అండి. నా ప్రియమన్న సహోదరి సహోదరా, గడుస్తున్న ఈ కాలం అంతా జనాలన్నీ లేదా సంవత్సరాలు అన్నిటినీ తన ఉచితమైన రెక్కల చేత మనల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవుడు ఇన్ని విధాలుగా మనల్ని కాపాడుతూ, ఇన్ని విధాలుగా మనల్ని తనకిష్టమైన కుమారులుగా నడిపిస్తూ, ఈ లోకంలోనే దేవుడు మనల్ని ఒక జ్యోతులుగా ఉంచాలని ఆశగలిగా ఆయన ఉంటే, దేవునికి మనము చోటు ఇవ్వకుండా, దేవునికి ఒక స్థానం మనకు కల్పించకుండా, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ, మనకిష్టమైన కార్యక్రమాలు మనం పాల్గొంటూ దేవుని నామాన్ని అవమానంగా పరిచేవారుగా ఉన్నాయేమో ఒక్కసారి మనకు మనం ఆలోచించేద్దామండి ప్రియులారా. అయితే దేవుని వాక్యం అంటున్న నా యొక్క ప్రియమైన నా సహోదరి సహోదరులు కూడా నేను చెప్పవలసిన ఇష్యూ ఏంటంటే, ఈ గడిచిన ఈ యొక్క డిసెంబర్ కాలం అంతా నెలలో మనం దేవునికి చోటు ఇవ్వక, స్థలాలు ఇచ్చారు, ఉండే ఎక్కడిచ్చారు, చర్చి బయటన స్థలాలు ఇచ్చారు చాలామందికి. దేవునికి చర్చి బయటన చర్చిలోను ఒక పక్కనే ఒక పాక వేసి, ఆ పాకలో ఒక చుట్టూ గడ్డి అమర్చి, ఆ మధ్యలోని యేసుక్రీస్తు ఫోటోను పెట్టి ఒక గదిలోకి ఏర్పాటు చేసి అందులో ఒక స్థలం పెట్టారు. అంటే పశువుల పాక అంటే నువ్వు పాకలోనే ఉండాలి, నువ్వు ఆ పాకలోనే నివసించాలి, మేము మాత్రం లోకంలో మా ఇష్టాసారంగా మేము తిరిగేస్తాం, మా ఇంట్లో మేము గడిపేస్తాం, మా లోకంలో మేము మందు తాగుతూ వ్యభిచారం చేస్తూ ఇష్టమైన కార్యక్రమం చేస్తూ అన్నింటిలో మేము పాల్గొంటాం, నువ్వు మాత్రం పాకలోనే ఉండు, మేము అంతా చుట్టుపెట్టుకొస్తాము అని చెబుతూ పాకేశారండి. కాబట్టి ప్రేమైన సహోదరు సహోదరా, దేవుడు అడుగుతున్నది మనల్ని హృదయంలో స్థలమని అడుగుతున్నాడండి. నాకు పాక వేయండి, పాకలో నన్ను పెట్టండి అని అనలేదు. యేసుక్రీస్తు పుట్టి ఆయన దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే, నేడంటే ఈరోజండి, కానీ యేసుక్రీస్తు పుట్టింది ఈరోజు పుట్లా, ఆయన పుట్టి దాదాపుగా ఇంచుమించు 2020 సంవత్సరాలు దాటాయి. కాబట్టి ఆయన పుట్టవలసింది ఎక్కడ తెలుసండి? మన హృదయంలో ఉండాలి. యేసుక్రీస్తు మన హృదయంలో ఉదయించాలి, యేసుక్రీస్తు మన హృదయంలో పుట్టాలి. యేసుక్రీస్తే కానీ పుట్టుంటే మనలో పాప యొక్క ఆలోచనలు ఉండవు, పాపానికి ఆలోచించే ఆ యొక్క ఆలోచనలు మన హృదయంలో రావండి. స్థలము దేవునికి ఇవ్వకుండా, స్థలము మన హృదయంలో దేవునికి స్థలం ఇవ్వకుండా బయటి కార్యక్రమాలు ఎందుకు అన్ని విషయాలు మనం చేస్తున్నావు అని ఆలోచన చేస్తే, ప్రేమని సహోదరు సహోదరుడా, దేవుడు అంటున్నాడు, దేవుడు ఆకాశము నుండి భూమి మీద ఉన్న నరులను పరిశీలన చేస్తున్నాడు అంటాడు. భూమి మీద ఉన్న మనుషులను పరిశీలన చేస్తే ఎవరి హృదయంలోనైనా నేనున్నానంటావా, ఎవరైనా నన్ను ఆరాధిస్తున్నారంటావా, ఎవరైనా వారు ముఖశుద్ధి చేసేవారుగా ఉన్నారా, లేకపోతే నన్ను హృదయపూర్వకంగా ఆరాధించేవారుగా ఉన్నారని చూస్తే, చూడండి కీర్తన గ్రంథంలో 14:2 ఒక మాటను చూడండి, వివేకము కలిగి దేవుని ఎదిగే వారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూసి నరులను పరిశీలించెను, కానీ వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మొత్తం అందరూ మేలు చేయవారు ఎవరూ లేడు, ఒక్కడైనను లేడు, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా మింగుతూ. అంటే దేవునికి దేవుని ఎదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి పరిశీలి చేస్తున్నాడు అంటాడు. కానీ మనం మాత్రం దేవునికి స్థలం ఇవ్వకుండా పందిలేసి ఒక చెట్టు వేసి, లేకపోతే ఆ చెట్టు మీద సెట్టుకి లైటింగ్ కట్టి, లేకపోతే పాక వేసి పాకలో లైటింగ్ పెట్టి,
నువ్వు పై అలంకారం దేవుని కావాలండి, దేవుడు అంటే హృదయాంతరంగ అలంకారం కావాలంటున్నాడండి, హృదయాంత ఆలోచన కావాలంటున్నాడండి, హృదయపూర్వకంగా దేవుడు స్తుతించాలంటున్నాడండి. అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడు తెలుసా, దావీదు నా హృదయానుసారుడని దేవుడు ఎందుకన్నాడు, ఆయన హృదయంతో ఆరాధించాడు, హృదయంతో దేవుని స్తుతించాడు, తన హృదయంలో దేవునికి ఒక స్థలం ఇచ్చాడు. ఆయన దేవునికి స్థలం ఇవ్వబట్టే దావీదుని ఇతడు నా హృదయానుసారుడని ఎందుకు చెప్పాడు అని దేవుని ఆరాధించాడు. కాబట్టి మనం దేవుని ఆరాధిస్తున్నామా? ఒక పాక వేసామండి మొన్న డిసెంబర్ నెలలో, వేసాం మంచిదే, అందులో పెట్టే స్థలం అందులో ఉండండి. ఎన్ని రోజులు ఉంటాడు? డిసెంబర్ 1వ తారీఖు నుంచి బాగా ఉంటే డిసెంబర్ 31 రాత్రి వరకు తెల్లవారితే పాక తీసేస్తారండి. అంటే ఒక్క నెల మాత్రం పాక వేసాం. ఎక్కడ? హృదయంలో కాదండి, బయట వేసాం. దేవుడు అన్నాడు ప్రతిరోజు దేవుని ఆరాధించాలి, ప్రతిరోజు దేవుని స్థలం ఇవ్వాలి. ఎక్కడ? మన హృదయంలో స్థలం ఇవ్వాలండి. అందుకే దేవుడు అంట మొట్టమొదట ఆదికాండం ఆరో అధ్యాయంలో దేవుడు అంట భూమి మీద చూస్తే నరులు అంట తన ఇష్టానుసారంగా తిరిగారండి. ఎవరు సొంత కార్యాలు చేసుకుంటున్నారంటండి, ఎవరు పనులు వారు ఉన్నారంటండి, అలా చేసుకుంటూ దేవుని వారు ఏ యొక్క దారి నుండి అయితే వచ్చారో, ఏ యొక్క లోకము నుండి అయితే వచ్చారో ఆ మార్గాన్ని చెరిపేసుకున్నారంటండి. ఆ మార్గాన్ని చెరిపేసుకుని తమ హృదయములో తమ మార్గములు చెరిపి వేసుకుని 6వ అధ్యాయం 12వచనంలో ఉంటుందండి ఆది కాండము. నా ప్రేమైన సహోదరి సహోదరా, దేవుని స్థలం ఏది? దేవుడు ఆకాశం నుండి నీళ్లు పంపించాడు, భూమి నుండి ఆ తూములు తెరిచాడు, సముద్రం లేచిపోయింది, ఆ యొక్క నీళ్లు విపరీతంగా కొట్టుకొని ఆ యొక్క వాడ తేలిపోయింది, నవాగర్ వాడ. ఎందుకు? ప్రజలు మంచివారు కాదు కాబట్టి, ఆ యొక్క ప్రజలు దేవుని మాట వినలేదు కాబట్టి, దేవునికి స్థలం ఇవ్వలేదు కాబట్టి, దేవునికి హృదయంలో చోటు ఇవ్వలేదు కాబట్టి. అందుకే అబ్రహం గారు ఒక మాట అంటాడండి, ఆది కాండము 18వ అధ్యాయం 1వచనంలో ఒక మాట ఉంది, ఏమంటుంది అక్కడ, మెమ్రే దగ్గరున్న సింధూరు వనంలో గుడారపు ద్వారముందుండి, అంటే గుడారపు ద్వారముందుండి ఆయన దేవదూతలని అనగా దేవుని ఆహ్వానిస్తున్నాడు అంటే, తండ్రులారా దయచేసి మీరు నన్ను దాటిపోవద్దు, ఎందుకంటే మీకోసం నేను కొంచెం నీళ్లు తప్పిస్తాను, అది మీరు కాళ్ళు కడుక్కోండి, ఇది మీరు అలసట తీర్చుకోండి, ఆహారం తిందిరు గాని అని కొన్ని దేవునితో మాట్లాడుతున్నాడండి. అంటే దేవునికి తన హృదయంలో చోటు ఇచ్చాడండి ఎవరండి? అబ్రహం గారు. కాబట్టి నా ప్రేమైన సహోదరి సహోదరా, మనం దేవునికి స్థలం ఇవ్వకుండా, దేవునికి స్థలం ఇవ్వకుండా పనికి రాని వాటన్నిటి కోసం మనం స్థలాలు ఇస్తున్నామండి. ఏ స్థలం? హృదయంలో స్థలం ఏంటంటే కోపానికి స్థలం ఇస్తున్నాం, స్వార్థానికి స్థలం ఇస్తున్నాం, వీర్సికి స్థలం ఇస్తున్నాం, గొడవలు పెట్టడానికి స్థలం ఇస్తున్నాం. అంటే ఈ హృదయంలో వీటన్నింటికి హృదయంలో స్థలం ఇస్తున్నాం, కానీ దేవుని ఆరాధించడానికి హృదయం స్థలం ఏదండి? హృదయంలో స్థలం లేదండి. అందుకే స్థలం ఇవ్వుడి నాకు. నా ప్రియమైన సహోదరి సహోదరులు చూడండి, కీర్తన యొక్క ఆది కాండంలో 28వ అధ్యాయం 17వచనంలో ఒక మాట ఉంది. యాకోబు గారంట ఆయన ప్రార్థన చేస్తూ ఒక స్థలంలో నించున్నాడంటండి. నించుని అక్కడ ఉన్న తర్వాత ఆయన నిద్ర లేచిన తర్వాత ఆలోచిస్తున్నాడంట. నిద్ర లేచి ఆలోచిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట చూడండి ప్రేమన్న సహోదరి సహోదరా, భయపడి ఈ స్థలము ఎంత భయంకరమో, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవని యొద్ద ఇదే అనుకుని తెల్లవారే నప్పుడు యాకోబు లేచి తన తలగడను తీసుకుని రాయిని తీసి దానిని స్తంభంగా నిలిపి దానికి చూడండి అక్కడ ఒక స్థలమును ఏర్పరచండి, మరి అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడంటండి. అంటే ఇది పరిశుద్ధమైన స్థలము. అంటే మనం ఆ యొక్క స్థలం గురించి కానీ మన హృదయంలో ఒక స్థలం చూసుకోవాలండి. దేవునికి మనం ఒక పరిశుద్ధమైన స్థలం స్థాపించాలండి. దానికి మనం ఒక స్థలం కల్పించి దానికి ఒక మన పేరు పెట్టాలండి. మన పరిశుద్ధమైన ఈ యొక్క హృదయము, పాపంతో నిండిపోయిన ఈ హృదయాన్ని మన పరిశుద్ధమైన హృదయముగా ఉంచాలండి. అందుకే హృదయం అన్నిటికంటే బహు ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదంటే. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది వ్యాధి కలదంటండి. కాబట్టి ఈ వ్యాధి కలిగిన ఈ హృదయము దీన్ని ఏం చేయాలంటే మనం పరిశుద్ధపరచబడాలండి. అదే చూడండి నిర్మకాండము 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట ఉందండి. అక్కడ ఏమైనా ఉంటుందంటే, నా ప్రేమన్న సహోదరు సహోదరులరా, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, దయచేసి నువ్వు ఆగు, నీ చెప్పులు విడుము. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? దేవుని మందిరంలో ఉన్నావు,
దేవుని యొక్క స్థలములో ఉంటున్నా నీవు, నీవు హృదయములో ఈ యొక్క పాపమనే, ఈ లోకమనే పాపమనే చెప్పులు తొడుక్కొని వస్తున్నావు. లేకపోతే అనేకమైన కుట్రమైన పనులు నువ్వు అవి తొడుక్కొని నీ హృదయం పరిశుద్ధం కాకుండా దేవుని సన్నిధిలో నిలుచుని ఉంటున్నావు. కాబట్టి నువ్వు ఆలోచించు, దేవుని సన్నిధిలో ఉన్నావు అని కొన్ని ఆలోచనలుగా మనం ఆలోచించాలి నా ప్రియమైన సహోదరి సోదరులు. అందుకనే మోషే గారితో దేవుడు మాట్లాడాడు, ఎక్కడ సినయ యొక్క పొదలో నుండి మాట్లాడాడు, అక్కడ చెప్పులు విడమన్నాడు. చెప్పులు అంటే ఒక విధంగా మనం ఆలోచించాలండి, మనం ఏ యొక్క చెప్పులు విడిచిపెట్టాలి, మన హృదయంలో ఏది విడిచిపెట్టాలి, ఏది విడిచిపెడితే నేను పరిశుద్ధ స్థలమని నిలవగలను, నేను కోపం విడిచిపెట్టాలా, లేకపోతే స్వార్థం విడిచిపెట్టాలా, విచారం విడిచిపెట్టాలా, లేకపోతే మోహచూపు విడిచిపెట్టాలా, అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు అన్నింటిని మనం విడిచిపెట్టి దేవునికి పరిశుద్ధంగా ఉండాలండి. అందుకే నా ప్రియమైన సహోదరి సోదర, కీర్తన గ్రంథంలో 84వ అధ్యాయంలో చూడండి, కీర్తన 84వ అధ్యాయంలో రెండో మాటగా చదువుకుందాం, రెండో మాటగా ఆ యొక్క మాట మనం చదువుకుందాం. అక్కడ ఒక మాట ఉందండి, ఏంటంటే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, చూడండి సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఒక మాట ఉంటుంది చదువుతా ఉండండి, దయచేసి 84వ అధ్యాయం మొదటి వచ్చలో చదువుదామండి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, పిల్లలు పెట్టుటకు పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. అంటే వాటన్నిటికీ స్థలం ఉందండి, వాటన్నిటికీ స్థలం ఉంది, ఆకాశంలో ఎగురుతున్న ప్రతి దాటికి స్థలం ఉంది. దేవునికి స్థలం ఏదండి? లేదండి. ఇంకా ప్రేమన్న సహోదరి సోదరు చూడండి, ఇంకా మనం కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే చూడండి, అదే మత్తయి సువార్తలో ఒక మాట చదువుదామండి. ఇక్కడ 9వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది, 9వ అధ్యాయం 24వ వచనంలో చదువుతాం. 24వ వచనంలోనే ఏముందంటే, స్థలమియుడి ఈ చిన్నది నిద్రపోచున్నదే గాని చనిపోలేదు. స్థలం ఇవ్వండి, ఎక్కడ స్థలం ఇవ్వాలి? ఎక్కడ? ఈ హృదయంలోనే స్థలం ఇవ్వాలండి. ఈరోజు దేవునికి స్థలం ఇవ్వక చాలామంది చనిపోతున్నారండి. అలాగే అక్కడ కూడా ఆ చిన్నది చనిపోయింది అనుకుని ఎవరో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా మరి నా యొక్క కుమార్తె చనిపోయింది, అవును మీరు బ్రతికించండి, ఎలాగా పరిస్థితి అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ చిన్నదానికి స్థలం ఇవ్వుడి, ఎందుకంటే ఆమె చనిపోలేదు, ఆమెకి ఆహారం పెట్టండి, ఆమెకి వాక్యం పెట్టండి, దేవుని మాటలు చెప్పండి, దేవుని యొక్క అడుగుజాడలు నడిపించండి. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు దేవుని వాక్యం లేక చనిపోయిన వారు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే స్థలం ఇవ్వక దేవునికి ఈరోజు చాలామంది చనిపోతున్నారండి. ఎలా చనిపోతున్నారు? శారీరకంగా కాదండి, ఆత్మీయంగా చనిపోతున్నారండి. దేవుని సన్నిధిలో నమ్ముకుని చోపల బాగానే ఉంటున్నాం, మంచిదే, కానీ కొన్ని సంవత్సరాలు గడిచేసరికి, లేదా కొన్ని నెలలు గడిచేసరికి, లేదా 2-3 సంవత్సరాలు గడిచేసరికి మరీ లోకంలో తిరుగుతున్నావు అంటే ఏంటి కారణం? దేవునికి స్థలం ఇచ్చావా నువ్వు? ఇవ్వలేదండి. దేవునికి స్థలం ఇస్తే చనిపోవండి మనం. ఆ యొక్క కార్యక్రమాలన్నీ జ్ఞాపకస్తూ ఉంటాయండి. కాబట్టి దేవుని స్థలం ఇచ్చేవారుగా ఉండాలండి. కానీ ఈరోజు మనం స్థలం దేనికి ఇస్తున్నామంటే బయట పనులకి స్థలం ఇస్తున్నామండి. దేవుని సన్నిధిలో స్థలం ఇవ్వట్లేదండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని ఆలోచించండి. మామూలుగా అన్యులు వాళ్ళు కట్టుకున్న గృహాలకి, వాళ్ళు కట్టుకున్న గదులన్నిటికీ శుభ్రంగా గదులు కట్టుకుంటూ దేవునికి ఒక గది తీస్తారండి. వాళ్ళు దేవునికి గది తీస్తారు, గది తీసి ఆ గది దేవునికి అని చెప్పి వారు ప్రత్యేక పరిస్తారు. మనము దేవునికి ఎప్పుడైనా గది తీసామా? లేదండి. దేవునికి ఒక స్థానం కల్పించామంటే లేదు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు హృదయంతో ఆరాధించు, నువ్వు కొండ మీదకి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ స్థలంలో నుండి ప్రార్థించవలసిన అవసరం లేదు, కానీ నువ్వు హృదయంతో ఆరాధించు, హృదయపూర్వకంగా నన్ను ఆరాధించు, నీలో కల్మషం కానీ కొళ్ళు కానీ కుట్రతలు కానీ ఏవి లేకుండా పరిపూర్ణుడిగా నన్ను ఆరాధించు చాలు అంటున్నాడు. దేవుని ఎలాగ ఆరాధిస్తున్నామండి? దేవుని సన్నిధిలో నుంచి చెప్పల్లా మంచిగా ఉంటున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు సార్, సూర్యుడు ఉదయించి మళ్ళీ తన స్థలంలోకి తను వెళ్ళిపోతున్నాడు, చంద్రుడు మళ్ళీ ఉదయించి తను ఏ స్థలంలో అయితే ఉదయించాడు ఆ స్థలంలో మళ్ళా ఆ స్థలంలోకి ఆయన వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నా ప్రేమ సహోదరి, భూమి మీద ప్రకృతిలో ఉన్న అన్నిటిని దాని పని కరెక్ట్గా చేస్తుంది. భూమి మీద ప్రకృతి మనం కూడా మన పని మనం కరెక్ట్గా చేయాలండి. అందుకే ఈ లోక సువార్తలో ఒక మాట అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, 2వ అధ్యాయం 7వ వచనంలో అంటున్న మాట, సత్రములో స్థలము లేనందున, చూడండి
పత్తుగుట్టలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. నా ప్రేమైన సహోదరు సహోదర, ఎందుకంటే దేవునికి స్థలం ఇచ్చేవారుగా లేవండి. దేవునికి ఆయనకి మనం స్థలం ఇవ్వాలండి. హృదయంలో చోటు ఇకపోతే అందుకే ఆయన అన్నాడు, ఆయన తలుపు యుద్ధ నుండి నేను తలుపు తట్టుచున్నాను, తలుపు తట్టుచున్నాను. ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో వాడితో కలిసి నేను మాట్లాడతాను, వానితో కలిసి మాట్లాడతాను, వానితో కలిసి నేను భోజనం చేస్తాను, వానికి కావాల్సిన సమాచారం ఏంటని నేను చెప్పగలను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ప్రేమని సహోదరు సహోదరు, అందుకే ఆయన హృదయం చూస్తే హృదయంలో ఖాళీ లేదండి. హృదయంలో ఖాళీ లేదంటే అర్థం ఏంటి అంటే ఆ యొక్క హృదయంలో మరొకరు ఎవరో ఉన్నారు. ఆ తెలుపు దగ్గర వచ్చి తెలుపు కొట్టినప్పుడు తెలుపు తీయకపోతే లోపల ఎవరో ఉన్నట్టేనే కదా, లోపల ఎవరో ఉన్నారు. లేకపోతే ఎవరో ఒక్కలే ఉంటే తెలుపు తీస్తారు ఖచ్చితంగా. అందులో చాలా ఉన్నాయి, పాపం ఉంది, లోకంలో ఉన్న కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని హృదయంలో పెట్టుకున్నప్పుడు హృదయంలో చోటు ఎలా ఉంటుందండి? కాబట్టి దేవునికి స్థలం ఇచ్చేవారికి ఉండాలండి, దేవునికి స్థలం ఇవ్వాలండి. మనం ఒక నెలకే పరిమితమైన వారు కాదండి. ఇది 20 రోజులు చేసే పని కాదండి మనది, లేకపోతే 10 రోజులు చేసే పని కాదండి, లేకపోతే 30 రోజులు చేసే పని కాదండి మనది. నిత్యం ఆరాధించాలండి, ప్రతిరోజున దేవుని స్తుతించాలండి, ప్రతి దినము ఆయన నామాన్ని ఉచ్చరించాలండి. కాబట్టి ఆయన నామాన్ని మనం కొనియాడుతూ ఉండాలండి. కాబట్టి చేస్తున్నప్పుడు మనం ఒక ఏదో అన్యులు చేసేటట్టుగా మనం ఈ 30 రోజులు ఒక గుడి తీసి ఆ గుళ్ళోనే ఆయన పెట్టి ఇక నువ్వు ఇక్కడ ఉండు ఈ స్థలంలో ఉండు అంటే కరెక్ట్ కదండి. దేవునికి మన హృదయంలో స్థలం పెడుతుంది కాబట్టి అయ్యి ఆరాధించు. దేవుడు ఉదయించాడు, ఆయన పుట్టిన తర్వాత నీకు ఒక రక్షణ కలిగేశాడు కాబట్టి ఆ రక్షణకర్త అయిన దేవునికి హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయన పందిరేసి పందిరిలో పెట్టమలేదు. ఇవే డిసెంబర్ నెలలో ఇక 5 రోజులు ఇందులో పందిరేసి ఆ పందిరిలో నిలబెట్టి తర్వాత తీసుకెళ్ళి అక్కడ ఇటుకెళ్ళి అందులో పూర్తి చేయండి అని చెప్పలా యేసుక్రీస్తు. కాబట్టి వాళ్ళు దేవతలు వాళ్ళు పూజ చేసుకుంటారు, వాళ్ళకిలా మనం చేస్తే ఎలా కుదురుతుందండి? ఆ చెట్టు తీసుకొస్తున్నాం, చెట్టు తీసుకొచ్చి సెట్లు చేస్తున్నాం, అలాగే పాటలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. ఇవన్నీ దేవునికి విరోధమైన పనులు కాదండి, దేవునికి విరోధమైన పనులు కాదు కదా, విరోధమైన పనులే. దావీదు నాట్యం చేశాడు కదండి, అందుకే మేము నాట్యం చేస్తున్నామని అంటున్నారు. దావీదు ఏ విషయం గురించి నాట్యం చేశాడు? ఆయన మందసం వచ్చినప్పుడు ఆనందం తట్టుకోలేక అయ్యో ఈ మందసం వస్తుంది అని తన ఆనందంతో చేశాడండి. నువ్వు దేని నుంచి చేస్తున్నావు? డిసెంబర్ గురించి చేస్తున్నావా? ఒకరోజైన డ్యాన్స్ హృదయంలో స్థలం ఇవ్వకుండా ఏంటి నీ కుప్పగెంతులు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి వాక్యానికి భయపడండి. దేవుడు అందరిని ఆయన ఒకే రీతిగా గమనిస్తున్నాడండి, ఎవరి హృదయంలో స్థలం ఉందా లేదని. కాబట్టి భయపడుతూ మనం భక్తి చేయాలండి. ఏదో అనాలోచనగా మనకి ఏదో వచ్చేస్తుంది చేసేద్దామని కరెక్ట్ కదండి. దేవునికి విరోధమైన పనులు చేయడం తప్పండి నా ప్రేమ నా సహోదరు సహోదర. అంతే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇంకొక మాట చూడండి. అదే లోకా సువార్తలో ఇంకొక మాట చూడండి, 9వ అధ్యాయము 58వ వచనంలో చూడండి మాట. ఆయన ఏమంటున్నాడు ఆ మాట, ఆ మాట చెప్పుకున్న తర్వాత ఈ దినవాక్యం మనం ముగించుకుందాం. 9:58 అండి, ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి 58వ వచనం. యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కాని మనుషు కుమారునికి తల వాల్చుటకైన స్థలము లేనందున అతనితో చెప్పెను. ఏంటండి, మనుషు కుమారుడికి తల వాల్చుటకి స్థలమైనా? అన్నిటికీ స్థలాలు ఉన్నాయండి, అన్నిటికీ స్థలాలు ఉన్నాయి, కానీ దేవునికి స్థలం లేదండి. అంటే ఈ మనుషులు దేవుని మేము బాగా డాన్స్ చేసేస్తాం, దేవుడు ఆనందపడిపోతాడు, మేము పందిరిలేసాం, మేము ఒక పందిరేసి దాని మీద దాంట్లో కూర్చోబెట్టాం, లేకపోతే అక్కడ పశువులు పాకేసాం, ఆ పాకలో ఆయన పెట్టాం, ఆయన బాగా ఆనందపడిపోతాడు అనుకున్నారు. నా ప్రేమ సహోదరు సహోదరు కాదండి, హృదయంలో స్థలం లేని దీన్ని వెన్ని చేసిన కార్యక్రమాలు ఏముంటాయండి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా దేవునికి ఒక స్థలం ఇద్దామండి. దేవునికి స్థలం ఇవ్వకుండా మనం ఎన్ని పనులు చేసినా దేవునికి ఇష్టం కాదండి. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం, దేవునికి హృదయంలో చోటిద్దాం. అందుకే దావీదుని అంటున్నాడు, ఇతను నా హృదయానుసారుడైన మనుషులు. నేను ఎందుకు అన్నాడండి? ఆయన దేవుని ఉద్దేశాలు ఎరిగాడండి. దావీదు నాట్యం చేశాడండి. ఎందుకు చేశాడు నాట్యం? మందసం వచ్చి ఉన్నప్పుడు అండి. ఆ మందసం ఉభయదేవి ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఆయన 3 నెలలు ఆశ్రయించి పడ్డాడండి, ఉభయదేవి ఇంట్లో ఉన్నప్పుడు. కాబట్టి ఆ మందసం గురించి, ఆ మందసం ఎక్కడుంటే అక్కడ బాగుంటుంది కాబట్టి ఆ మందసం గురించి ఎంతో ఆనందపడ్డాడండి. ఆ వచ్చేటప్పుడు ఆనందంతో దాన్ని డ్యాన్స్ చేశాడండి. మనము దేనించండి, 30 రోజులకైనా
హృదయం 30 రోజులు అయిపోయిన తర్వాత డిసెంబర్ 25ని లేకపోతే 31నే డాన్సులు వేసేవారుగా ఉన్నాం. పనికి రానివన్నీ అయి చేతి పట్టుకొని పనికొచ్చినవన్నీ విడిచిపెడుతున్నామండి. దేవునికి స్థలం ఇవ్వకుండా మన ఇష్టసరిగా మనం తిరుగుతున్నామండి. నా ప్రేమన్న సహోదర సహోదరు, దయచేసి దేవునికి మన హృదయం చూడిద్దాం. దేవునికి మాట మనం భయంతో విని దేవునికి అనుకూలమైన కుమారులుగా, దేవునికి ఇష్టమైన కుమారులుగా, దేవునికి ఇష్టమైన కుమార్తెగా మనం బ్రతికిద్దాం. దేవుడు కొన్ని మాటలు మన ఎనుకడలో ఉన్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వోన్నతుడును సర్వసృష్టికర్త మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను స్తుతించుటకు నేను గణపరచుటకు నాకు మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యం ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరులందరూ ప్రభా, వాక్యం వినడానికి సహాయం చేయండి. అనేకులకు ప్రభా నేను నీ మాటలు వినడానికి సహాయం చేయమని, అలాగే ప్రభా దేవాన్ని చిత్తం అయితే ప్రభా బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి. శత్రువులను సమస్యలతో బాధపడుతున్న వారు ఆయా సమస్య నుండి విడుదల పొందుటకు సహాయం చేయమని మా ప్రభును మీ కుమారుడు యేసుక్రీస్తు నామములో మనల్ని అడిగి పెట్టుకుని సున్నా మా తండ్రి.